హే గైస్, ఇదైతే చాలా అంటే చాలా దారుణం అని అయితే చెప్పుకోవచ్చు. సో ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ కరెక్షన్స్ అనేటివి సో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 వరకు 8 రోజుల పాటు మాత్రమే పేపర్ కరెక్షన్స్ అనేటివి సో కంప్లీట్ చేయబోతున్నారనమాట. సో గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. సో డైలీ చూసుకున్నట్లయితే సో 25,000 మంది టీచర్స్ అయితే పేపర్ కరెక్షన్ అయితే చేయబోతున్నారు. సో టోటల్ పేపర్స్ ఎన్ని అన్న విషయానికి వస్తే 50 లక్షల పేపర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో గైస్, రిజల్ట్స్ అనేటివి ఎంత వీలైతే అంత తొందరగా ఇచ్చేయాలి, సో ఎలక్షన్స్ కన్నా ముందే రిలీజ్ చేసేయాలి అన్న గోల్తో అయితే మనకు సో పేపర్ కరెక్షన్స్ అనేటివి 8 రోజుల పాటు అయితే చేయబోతున్నారనమాట. సో స్టూడెంట్స్ అందరిలోనూ చాలా అంటే చాలా భయం అయితే నెలకొంది. సో ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మందిని అయితే తొందరగా రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేయాలి అన్న గోల్తో సో ఫెయిల్ కూడా చేసేయడం అయితే జరిగిందనమాట. సో మార్క్స్లో చాలా అంటే చాలా తేడాలు అయితే రావడం అయితే జరిగింది. సో ఈ ఇయర్ కూడా ఆ విధంగానే జరుగుతుందేమో అని అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే కామెంట్ కూడా చేస్తున్నారనమాట, అడుగుతున్నారు. గైస్, మీరైతే ఒక్కసారి అయితే గమనించండి, 50 లక్షల పేపర్లు మొత్తం అంటే 8 రోజుల పాటు అంటే ఒక్కో రోజు కాను మనకు సో 165,000 పేపర్లు అయితే 25,000 మంది ఫ్యాకల్టీ అయితే కరెక్షన్ చేయాల్సి ఉందన్నమాట. సో గైస్, కరెక్షన్స్ అనేటివి ఏ విధంగా చేస్తారో తెలియదు, కానీ రిజల్ట్స్ అనేటివి ఏ విధంగా ఇస్తారో అన్న దానిపైన అయితే స్టూడెంట్స్ అందరూ చాలా అంటే చాలా భయపడుతున్నారనమాట. సో గైస్, చెప్పలేం ఈ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు రిజల్ట్స్ అనేటివి ఏ విధంగా వస్తాయో అన్న దానిపైన అయితే, ఎందుకంటే సో ఒక్క 8 డేస్లో మనకు పేపర్ కరెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారో ఎవరికీ తెలియదు అన్నమాట.